పేరు పేరున సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులకి, అలానే మహేష్ బాబు గారి అభిమానులకి, ఇవాళ రాష్ట్రం గడ్డు పరిస్థితిలో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఈ 4-5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అనేక ముఖ్యాంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ వారు అమలు చేస్తున్న తీరు, పోలవరం జాప్యం అవుతుంది ఎందుకంటే జాతీయ ప్రాజెక్టు, చాలా పెద్ద ప్రాజెక్టు, సంవత్సరాల తరబడి జరుగుతుందన్న అనుమానంతో ఆయన ముందు చూపుతో పట్టిసీమ తీర్చుకొచ్చి కృష్ణా జలాలని కృష్ణా డెల్టాలో, అలానే కృష్ణా డెల్టాకు ఉపయోగపడే విధంగా, కృష్ణా డెల్టాలో ఉపయోగించుకున్న నీటిని రాయలసీమకు ఉపయోగపడే విధంగా ఆయన రూపుదిస్తున్న తీరు, ఇది చాలా అభినందనీయమైన విషయం. కృష్ణా డెల్టా కానీ, అటు గోదావరి డెల్టా కానీ, ఇటు రాయలసీమ కానీ, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి పోలవరం ప్రాజెక్టు కేంద్రం సహకరించినా సహకరించకపోయినా ఆయన ముందుకు తీసుకెళ్ళి అది త్వరలోనే పూర్తి చేస్తున్నారు కంకణం కట్టుకొని. దానికి ప్రత్యేకంగా ఈ సభాముఖంగా అభినందన చెబుతున్నాను. అలానే రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రానికి దూరదృష్టితో ల్యాండ్ పూలింగ్ అనే సిస్టమ్ తీసుకొచ్చి దాన్ని రూపుదిద్దుతున్న విధానం అన్నిటికన్నా ఉత్తమమైంది. ఇవన్నీ మౌలిక సదుపాయాలు ఇలా ఉంచితే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. తీరు 4 ఏళ్ళుగా లోటు బడ్జెట్ ఉన్న చంద్రన్న బీమా అని కానీ, లేకపోతే అన్న క్యాంటీన్లు అని కానీ, లేకపోతే పసుపు కుంకుమ అని కానీ, ఇలా అనేక కార్యక్రమాలు జరుగుతున్న టైంలో కొత్తగా ఒక 4 రోజుల్లో పెన్షన్ని మీరు చూస్తే 200 నుంచి 1000 రూపాయలు తీసుకొచ్చారు 4 సంవత్సరాల క్రితం. ఇవాళ 1000 రూపాయలని 2000 చేశారు. అలాగే డ్వాక్రా గ్రూప్లు అందరికీ కూడా 10000 తప్పున ఈ సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చి అమలుపరిచి ఇంకా చాలా కార్యక్రమాలు, ఇప్పుడు కాపు రిజర్వేషన్ను ఓటు తీసుకొచ్చారు 5%. అలానే రైతు సహాయ కార్యక్రమం కూడా త్వరలోనే చేపడతానని అంటున్నారు. అందువల్ల ఈ రాష్ట్రం కుక్కల ముక్కలు కాకుండా మనం అభివృద్ధి పథంలో తీసుకెళ్ళటానికి ఇంకొక 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే అవకాశం అందరూ కలిసి కష్టపడాలి. దీనికి 40 సంవత్సరాలుగా రాజకీయంగా కానీ, సినిమా రంగంలో కానీ, రామారావు గారి అభిమానులు కానీ, కృష్ణ గారి అభిమానులు కానీ, వేరే వేరే దారుల్లో ఉండేవాళ్ళం. ఇవాళ అందరం ఒక దాటి మీదకి వచ్చి కంకణం కట్టుకొని 175 కాన్స్టిట్యూన్సీలోనూ అందరికీ తోడ్పాటు అందించి విజయబుంది మోగించేట్టు కృష్ణ గారి అభిమానులకు అందరూ సహకరించాలని కోరుతున్నాను. నేను అన్నయ్య కృష్ణ గారి ఆశీర్వాదం తీసుకున్నాను, అనుమతి తీసుకున్నాను. నాతో పాటు మీ అందరూ కూడా సహకరించి ఎక్కడెక్కడ మీ ఊళ్ళల్లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఈ రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ కానీ లేకపోతే అసెంబ్లీ కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి విజయానికి కృషి చేయమని మా కుటుంబం తరఫున మిమ్మల్ని అందరినీ చేతులు ఆశీర్వాదంతో ఇవాళ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి నిశ్చయించి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.